మనం వెళ్ళి అన్న తోటలో పెంచుతున్నారండి టొమాటోస్ అన్ని లైవ్ గా చూద్దాం అన్న దగ్గర ఏదేది అవైలబుల్ గా ఉందో అవన్నీ లైవ్ లో చూద్దామండి ఒక్కొక్క చెట్టు ఎంత ఉంది అనేది మీరే కళ్ళారా చూడండి నేను చెప్పడం కాదు మీరే చూడండి ఇప్పుడైతే మనము టొమాటోస్ గురించి అన్నని అడిగి తెలుసుకుందామండి ఇక్కడ చూస్తున్నారు కదా చెర్రీ టొమాటోస్ ఎంత బాగున్నా ఇవి ఏ రకము ఏంటి అని చెప్పేసి ఎన్ని కాస్తుంది ఎంత పొడవు పెరుగుతుంది చెట్టు అనేది అన్న మాటలు చూసారండి చెర్రీ టమాటాలు ఇందు గురించి ఇంతకుముందే చెప్పాను మీకు నాటు టమాటాలు అంటే సింటమ్స్ ఏంటి అనేసి అట్లా గుణగణాలు తొట్టెమ దగ్గర లేత ఆకుపచ్చ రావాలని చెప్పి చెప్పాను మీకు అలాగే తొట్టెమ దగ్గర లేత ఆకుపచ్చ వచ్చి చెర్రీ టమాటాలన్నీ కూడా ఇట్లా కాయలు చెర్రీ అంటే చిన్నటి గుండటి అర్థం చూసారు కదా దీన్ని మట్టాస్ చెర్రీ అంటారు తీసుకొని తల్లి రోజు అర కేజీ కాస్తున్నాయండి మా దగ్గర ఇదో ఈరోజు కూడా కాశాను ఈరోజు కూడా కోసేసాము నిన్న అయినాటి నిన్న కోసి విత్తనాలు తీసుకుంటూ వస్తాను ఇంటికి ఉపయోగించుకోవచ్చు మీరు తినండి తల్లి తెలిసింది దీని గురించి చెప్తాను ఈ దేశీ ఈ టమాటో చెట్టు చూసారు కదా ఇప్పటికీ 6 నెలలు పూర్తయింది ఈ చెట్లు ఇంకా 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు పెంచచ్చు మామూలుగా హైబ్రిడ్స్ 3 నెలలు 4 నెలల వరకే ఉంటుంది ఇలా తీగ లెవెల్లో వచ్చి తీగలాగా వచ్చి మనకు ప్రతిరోజు తినేదానికి చిన్నపిల్లలకు కావచ్చు మనకు గాను తినేదానికి ఒక పండులాగా కనిపిస్తుంది ప్లస్ నిల్వ ఉండడానికి పచ్చడి చేయడానికి మనకు చాలా ఉపయోగంగానూ ఉంటుంది ప్లస్ ఎక్కువగా వేస్టేజ్ టమోటాలు అంటే ఇళ్ళ దగ్గర మరి మార్కెట్లో తీసుకున్నటువంటి కూడా చాలా వేస్టేజ్ జరుగుతుంటుంది ఇవి అలా వేస్టేజ్ అంతా కూడా తగ్గించుకోవచ్చు ప్లస్ మంచి ఆక్సిజన్ మనకు అందజేస్తుంది చూడండి నీడలాగా మనకు చెట్టు ఈ విధంగా అయితే పైన అల్లుకుంటే ఇలా కమ్మలు కట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చు ప్లస్ మేడ చెట్టు ఇంత పొడవు అవుతుందని ఎవరు చూస్తుండారు నాకు తెలిసి ఇది తల్లి ఇది ఇంచుమించు ఇప్పుడు 15 అడుగులు దాకా ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆడి నుంచి మళ్ళీ ఇలా వచ్చిండదు ఇప్పుడు నేను 6 అడుగులు అనుకోండి ఇక్కడ నుంచి పోయి ఇక్కడ పోయి ఇప్పుడు వెళ్తూ ఉండొచ్చు చూడండి ఇట్లా దేశీ టమాటాల్లో కింద నుంచి నాటినటువంటి 40-50 రోజులు నుంచి కాస్తూ ఇప్పుడు ఒక 5 నెలల వరకు కాస్తూనే ఉన్నాయి టమాటాలు రోజు ప్రతి నిత్యం ఒక 4-5 చెట్లు ఉన్నాయి ఇక్కడ ప్రతి నిత్యము 1/2 కేజీ నుంచి ఒక అంటే 250 గ్రాముల నుంచి 350-400 గ్రాములు వస్తూనే ఉంటాయి అప్పటికీ కావా విత్తనాలు కావాలని అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు వాళ్ళకందరికి కూడా ఈ కాయలు 1, 2, 4 కోసిస్తూ ఉంటాను తింటూ ఉంటారు దాని యొక్క రుచి చూసిన తర్వాత ఇది మామూలుగా మనం ఫ్రూట్ లాగా కూడా తీసుకోవచ్చు కదా మనం గ్రేప్స్ ఇలాంటివన్నీ ఎలా తీసుకోవచ్చు ఎవరికి వాళ్ళ ఇష్టం ఇప్పుడు తింటూ ఉంటేనే మీకు తెలుస్తుంది దీని యొక్క అనుభూతి ఉంది ఒకసారి ఇంటి దగ్గర వేసుకున్న తర్వాత ఈ యొక్క ఒక కాయ రాలి కిందన పడిపోతే కూడా ఆ విత్తనాలన్నీ కూడా మనం నాటకపోయినా కూడా స్వతంత్రంగా అక్కడ కొన్ని చెట్లు వస్తాయి ఆ చెట్లు మళ్ళీ మనం తీసి విడివిడిగా నాటుకున్నా కూడా స్వతంత్రంగా మళ్ళీ పురాత 1950కి ముందు మనం ఎలా పెరటి దొడ్డల్లో ఎలా ఉన్నాయో ఆవుల మంద ఉన్నటువంటి వాళ్ళు అలా అవుతాయి అలా కిందన ప్లేస్ లేదు అనుకున్నప్పుడు కూడా పైన మేడ పైన ఎలా పెంచున్నాను అది కూడా చూస్తూరు రండి కాబట్టి దేశీ టమోటాల్లో చెర్రీ కావచ్చు ఆ పాతకాలం బల్బు కావచ్చు ఇలా కిందకు వచ్చేటువంటి గ్రేప్స్ లాగా పొడవు అలా కావచ్చు మీడియం సైజు కావచ్చు పెద్ద సైజు కావచ్చు ఏమన్నా దేశవాళీ టమోటాలకు అన్ని మనకు తినడానికి అనుకూలంగా ఉండాలి దేశవాళీ టమోటాలకు ప్లస్ ఆరోగ్యపరంగా బాగా ఉండాలి ఈ మధ్య మహిళలు ఎక్కువగా ఈ ఫేషియల్ ఫేస్ ప్యాక్లు అని చెప్పేసి ఎక్కువగా చాలా ఎక్కువగా డబ్బులు కూడా ఖర్చు పెడుతూ ఉన్నారు వాటిల్లో కూడా ఈ కాయలు తీసుకొని మనము ఈ టమోటా కాయలతోనే మనం ఇంటి దగ్గరే ఖర్చు లేకుండా ఇలా దీంట్లో ఉన్నటువంటి యాసిడ్ ఇవన్నీ కూడా ఈ రసాన్ని మనం ముఖానికి రాసుకున్నట్లయితే మన ముఖంలో ఉన్నటువంటి జిడ్డంతా కూడా వెళ్ళిపోయేసి ఇలా మనం స్వతంత్రంగా ఇంటి దగ్గర ఫేస్ ప్యాక్ లాంటివి చేసుకోవచ్చు ముఖారవిందాన్ని కాబట్టి ఇది నాటు టమాటో ఎలాంటివి ఉండదు కాబట్టి మన ముఖంలో కాంతివంతమై అది ముఖము కొంచెం కాంతివంతమై బాగా ఆరోగ్యపరంగా ఉంటుంది మనకి ఎందుకు ఫేస్ చాలా ఫేస్ ప్యాక్లు అన్ని కొన్ని కెమికల్స్ పడతారో జిడ్డు వెళ్ళాలని కూడా నిజమే దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని జరుగుతుంటాయి కొన్ని రివర్సల్ అవుతాయి అలాంటివి లేకుండా ఇలా సహజ నేచర్గా రూపాయి ఖర్చు లేకుండా మనకు చేసుకోవచ్చు ఇవే పైన కవర్లో పెంచినాము కూడా మిద్ది మేడ పైన కూడా ఇంత పెద్ద చెట్లు అవుతాయి అంటే భూమిలోనే పెంచితే అని లేకుండా పైన పైన మామూలుగా పెంచుకోవచ్చు తల్లి ఇబ్బంది నేను చూపెడుతున్నాను కదా ఇప్పుడు ఎంత అడుగులు పెరుగుతాయి పైన కూడా తెలుస్తుంది పైన కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి టమాటోస్ గుత్తులుగా అది కూడా ఒక్కసారి చూడండి మీరు మామూలుగా మాకు భూమి లేదండి మాకు నేల లేదు అని చాలా మంది కమెంట్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు గ్రో బ్యాగ్స్ లో కానీ మీకు ఏది ఒక డబ్బా కానీ ప్లాస్టిక్ వాటిలో ప్రతి ఒక్క దానిలో పెరుగుతుందండి చెర్రీ టొమాటో మీకు మొన్ననే నేను చూపెట్టాను బాటిల్స్ లో కూడా చూపెట్టాను
అంటే ఒక చెర్రీ టమాటానే కాకుండా దేశవాళీ టమాటాలని చెర్రీ అనేది ఒక షేప్స్ మాత్రమే ఈ దేశవాళీ టమాటాలలో ఉన్నటువంటి ఆ గుణగణాలు క్యారెక్టర్స్ బట్టి ఆ షేప్స్ బట్టి నేను పేరు పెట్టానంత వరకు చెర్రీ చిన్నటి గుండట అనేది దేశవాళీ టమాటాలు ఇవన్నీ కూడా మనం మేడపైన పెంచుకోవచ్చు 6 నుంచి 10 అడుగుల వరకు పెరుగుతూ ఉంటాయి చాలా మంచిది లేదు పైన నుంచి కూడా కిందకి అలా వదిలేస్తే మేడ పైన నుంచి కూడా అట అల్లుకుంటూ వచ్చేస్తాయి కాబట్టి దీనివల్ల మనకు నష్టం అంటూ ఏమీ లేదు మంచి ఉపయోగమే కాబట్టి తినడానికి తీపిగానే ఉంటాయి అట్లా చేసుకోవచ్చు బ్రెయిన్స్ సేమ్ చూస్తున్నారు కదండి ఎంత పెద్ద ప్లాంట్ అయిందనేది 15 అడుగులు పెరిగింది అంటే ఇది ఏమన్నా సాధారణమైన విషయం కాదు ఈ టమాటో చెట్టు అంటే మనం మామూలుగా ఏదో ఒక 3 అడుగులు అంతే చూస్తుంటాం మహా అయితే 4 అడుగులు చూస్తుంటాము 15 అడుగులు పెరగడం అంటే ఇది చాలా నిజంగా రికార్డ్ అండి అసలు చాలా మంచిగా రోజుకి 1/2 కిలో కాస్తున్నాయి అంటే ఇది చాలదాండి మనకి ఒక 5-6 మంది ఉండే ఫ్యామిలీకి ఒక రోజుకి ఒక 1/2 కిలో అయితే సరిపోతుందండి 1/2 కిలో కూడా పట్టదు ఒక 3-4 టమాటో వేస్తాం కాబట్టి అలాంటిది చెర్రీ టొమాటో చెర్రీ అనే కాదండి దేశవాళీ టొమాటోస్ లో ఉన్న టేస్ట్ మనం దేంతో పోల్చలేమండి ఇంకా కూడా అన్న చాలా వెరైటీస్ పెంచున్నారు అది మిద్దిపైన పెట్టునారండి అది కూడా చూద్దాము చూపెట్టు నేను తీసుకొని మీరు చూస్తారు అని తింటూ దాన్ని చెప్పండి అమ్మా ఇప్పుడు ఏం చెప్పేది వేరు చెప్పండి చూసి నిజంగా అండి ఇది తినడానికి అయితే చాలా సూపర్ గా ఉంది నిజంగా మనం మామూలుగా హైబ్రిడ్ టొమాటో అయితే ఇది తినలేమండి ఎందుకంటే ఒకలాగా టేస్ట్ లెస్ గా ఉంటుంది ఇదైతే ఒక ఫ్రూట్స్ లాగా మనం గ్రేప్స్ ఇలాంటివి ఏ విధంగా తింటామో అదే విధంగా చాలా బాగుందండి ఇది కూడా మన ఫ్రూట్స్ లో ఒకదానిగా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా మిద్దిపైన వెళ్దాము అన్న వాళ్ళ మిద్దిపైన చాలా వెరైటీస్ ఉన్నాయి అక్కడ కూడా మంచి టొమాటోస్ చూద్దాము మీరు టైం ఎక్కువైనా కానీ ఈ వీడియో మొత్తం చూడండి ఎందుకంటే మీకు పనికొచ్చే వీడియోనే అండి ఇది ఇన్ని రకాల టొమాటోలు ఒక్క చోట చూస్తున్నామో అంటే చాలా ఆనందంగా ఉందండి ఓకేనా ఇప్పుడైతే మనం ఇంకా ఏమేం వెరైటీ టొమాటోస్ ఉన్నాయి అని చెప్పేసి చూద్దామండి ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇంకో వెరైటీ దీని పేరు ఏంటి అని మనకంటే అన్న మాటల్లోనే విందామండి ఇది నిజంగా చాలా గుత్తులుగా ఉందండి ద్రాక్షలాగా గ్రేప్ ఇది కూడా ఒక మోడల్ చూడండి దీని రోమా టొమాటో అంటారు రోమా అంటే పైని చెట కిందకి ఇద్దర గ్రేప్స్ లాగా ఇట్లా వస్తుంటాయి నా ఒక గుత్తికి ఎన్ని ఉంటాయినా ఉంటాయి చూడండి మీరు 10 దాకా చూసారు కదా తల్లి ఇక్కడ రోజు కూరకు వాడుకుంటూనే ఉన్నాము అన్నీ కూడా వస్తూ ఉంటాయి నేను ఎక్కువ మాగబడేసి సీడ్స్ కోసం చూస్తూ ఉంటాము ఇట్లా కూడా ఓహో ఇది కూడా తినొచ్చనా ఏదైనా మనం దేశవాళీ ఇది ఫ్రూట్ లాగా తినొచ్చనమాట ఫ్రూట్ లాగా తినొచ్చండి అట్లు ఇది ఒక చెట్టు పెట్టుకుంటే చాలు కదనా మనకి చాలు తల్లి ఇలా చేసుకోవాలి నా ఇది కూడా ఒక 6 టు 8 మంత్స్ వస్తుందన్న కాపు వస్తది ఇవి కొంచెం తక్కువ చెర్రీ టొమాటోలు చాలా రోజులు వస్తున్నాయి చిన్నటి గుండట చూసారు ఇప్పుడు పైకల్లు వస్తున్నాయి ఇప్పుడు ఎర్రపు అవసిది ఆ చెట్టు కూడా అల్లి చేస్తున్నాము అట్లా నీడలో అయితే బాగా వస్తుంది అని చెప్పేసి అంటే ఎండాకాలంలో కూడా ఇప్పుడు మనకు 40 డిగ్రీలు అయిన తర్వాత ఎండలకు ఈ ఫ్లవర్ నిలబడదు అనేది ఒక ఇండోల్ వరకు చూస్తున్నాం అక్కడ నేను ఇప్పుడు ప్రయోగాత్మకంగా లేదు ఎండల ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఇలాంటి అవిసి చెట్లు నాటే దానివల్ల ఆ చెట్టు కింద కొంతవరకు కొన్ని ఒక నెల రెండు నెలలకు ఎక్స్ట్రాగా ఎక్కువ రోజులు కాపు కాయడానికి వీలుంటుంది ఆ ఫ్లవర్ నిలబడిందంటే దాని పరివర్తన ప్రకారంగా కాయ ఏర్పడి మళ్ళీ మనం తినడానికి ఇంటికో ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అవిసి చెట్లు కూడా నేను అందుకని నాటాను అట్లా తల్లి చూస్తున్నారు కదండి ఏ విధంగా కాపు అనేది ఏ విధంగా ఉంది కాకపోతే మీ చెర్రీ టొమాటో రెడ్ కలర్ కంటే ఇది కొద్దిగా టైం అనేది కొద్ది తక్కువ కాలం కాస్తుందంట అంటే ఒక 4 నెలలు ఉంటుందన్న ఇది ఉంటాయి రోమా టొమాటో అండి ఇది దీని పేరు చూస్తున్నారు కదా షేప్ కూడా ఇది చాలా డిఫరెంట్ గా ఉంది మనకి గ్రేప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉండండి అషు గుత్తుల్లోనే గ్రీన్ గా ఉంటుందన్నమాట నేనేం చెప్పాను తోటేమ దగ్గర లేత ఆకుపచ్చ చూసారు కదండి నాటు విత్తనం అంటే అది అన్నమాట అట్లా రావాలి చూస్తున్నారు కదండి ఇది గ్రీన్ గ్రేప్ అన్న గ్రేప్ ఇలాగే ఇది పండంటండి కాయ అంటే మనకి ఈ విధంగా తెల్లగా ఉంటుంది తెల్లగా కాదు అది కొంచెం ఉంటుంది పైన లేత ఆకుపచ్చ మిగతా కలర్ లో కింద ఉంటుంది నాటువి చాలా మెత్తగా ఉంది మీరు తీసుకొని తిని చూపించండి ప్రాసెస్ ఏం కాదన్నా ఏం కాదు ఒక్క చూపి బాగా చూపిస్తా తినండి మీరు
చూస్తున్నారు కదా ఈ విధంగా ఇది పండు అంటే ఈ రెండు పండ్లే కొద్దిగా ఒక 2 డేస్ తర్వాత ఈ విధంగా మారుతుంది ఇదైతే ఇది కూడా మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాము బాగుందినా సీరియస్ గానే బాగుంది మామూలుగా ఎప్పుడు మనము యాపిల్ జామ ఇలాంటివన్నీ తింటుంటాము ఇలాంటి ఒక్కసారి తిన్నారంటే మీరు అవి కూడా కొనరండి ఇలాంటివే 10 చెట్లు పెట్టుకొని ఈ ఫ్రూట్సే తింటారు మీ పిల్లలకు కూడా ఇవే పంపిస్తారండి చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది చూస్తున్నాను చూపెట్టావా చూడండి ఇవి కూడా గుత్తులుగా ఎన్ని వెరైటీస్ టమాటోస్ అండి నేను చెప్పాను కదా 100 వెరైటీస్ దాకా ఉన్నాయి అన్న దగ్గర అని చెప్పి ప్రెజెంట్ అయితే 82 నా 83 నా 82 వెరైటీస్ ఉన్నాయండి దాని కూడా అన్న బాగా సీడ్ నంతా డెవలప్ చేస్తా ఉన్నారు నిజంగా చాలా కష్టపడి డెవలప్ చేస్తున్నారండి ఈ విధంగా మా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కాదు కదా చుట్టుపక్కల కూడా నాకు తెలిసి ఎవ్వరూ లేరండి అర్థమవుతుంది దేశీ ఫామ్ అని ఎందుకు అంటున్నామో అని చెప్పి ఓకేనండి నెక్స్ట్ అయితే ఇంకో వెరైటీ చూద్దాం మనం వెళ్ళి కలర్ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వైట్ టొమాటో అంట వైట్ చెర్రీ టొమాటో చాలా బాగుందండి అసలు ఏదో గోల్డ్ కలర్ లైట్ కలర్ షేడ్లో చాలా బాగుంది నిన్ననే మొత్తం కోసేశారంటండి కాకపోతే మన లక్కీ ఏంటంటే ఈ రెండన్నా చూడగలిగాము విత్తనాల కోసము సీడ్స్ డెవలప్మెంట్ కోసం మొత్తం తీసేస్తున్నారండి రోజు అన్ని సీడ్ అనే ఇక్కడ చూపెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా పిందెలు ఏదైనా సరే అండి నాటు టొమాటో చాలా గుత్తులు గుత్తులుగా కాస్తుందండి చాలా మంచిగా ఉంది మనం ఇలాంటి ఒక 5-6 పెట్టుకుంటే చాలండి ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క చెట్టు పెట్టుకున్నామంటే నిజంగా మనము ఎన్ని వేల విత్తనాలు తయారు చేయొచ్చు ఒక్కసారి మనకి విత్తనం అనేది దొరికిందంటే చాలు చాలా వరకు మనం తయారు చేసుకోవచ్చు మళ్ళీ మన దేశవాళీ విత్తనాల్ని మన పట్టులో పెట్టుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇది కూడా ఎంత నా ఇది 15 అడుగుల పైనే ఉంటుంది కదా 20 చాలా అంటే చాలా హైట్ అసలు ఎక్కడ చూస్తున్నామండి ఇంత టొమాటోస్లో ఇంత పెద్దవి అని చెప్పేసి చెట్లు అంటే మనం చూస్తుండము నిజంగా చాలా వెరైటీస్ ఉన్నాయి